Friends, welcome back to our channel. భారతదేశంలో జనాభా ఎక్కువగా శ్రేష్టమైన ఆహారంగా పాలను మరియు పాల ఉత్పత్తులను సేవిస్తుంటారు. పాలు ఆధారిత పనీర్, నెయ్యి, పెరుగు మరియు సాసులు రోజువారీ జీవితంలో మనకు ప్రధానమైనవి. ఈ ఆరోగ్యకరమైన పాలతో దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుగా మరియు అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఉండటం చాలా అవసరం. పాల దిగుబడి మరియు కొవ్వు శాతం అనేది గేదె లేదా ఆవు యొక్క జన్యు సంభావ్యతపై ఆధారపడి ఉంటుంది. మీరు పాడి ఆవుల పాల దిగుబడిని దాని జన్యు సామర్థ్యాన్ని మించి పెంచలేరు. కానీ భారతదేశంలో చాలామంది పాడి రైతులు వారి పాడి జంతువుల నుండి ఎక్కువ పాల దిగుబడి పొందలేకపోతున్నారు. ఈ పోషకాహార లోపానికి ప్రధాన కారణం అలాగే పాడి పశువులు వివిధ ఒత్తిడి కారకాలతో పాలను సరిగ్గా ఉత్పత్తి చేయలేకపోతుంది. కాబట్టి పాల దిగుబడిని పెంచడానికి సులభమైన మార్గం పోషకోష్టాలు ఒత్తిడి కారకాలను పరిష్కరించడం. దీనికోసం వారు ఉత్పత్తిదారులు ప్రతిరోజు ఖచ్చితమైన దినచర్య అనుసరించండి. జంతువులను రోజుకు 2 సార్లు కడగాలి. పేడ మరియు మిగిలిన విసర్జనను రోజుకు 3 సార్లు క్లియర్ చేయండి. జంతువులు పట్టబడకుండా లేదా బెదిరించబడకుండా చూసుకోండి. అక్కడి పరిసర ప్రాంతాలలో దోమలు లేకుండా చూసుకోవాలి. ఎల్లప్పుడూ ఒకే సమయంలో మరియు ఒకే వ్యక్తి ద్వారా పాలను పితకటం వాళ్ళ ఒంటికి అలవాటైనటువంటి వారికి పాలు సమృద్ధికి ఇచ్చే అవకాశం ఉంది. జంతువులకు క్రమం తప్పకుండా నులిపురుగుల నివారణకు నివారించుకోండి. కడుపులో నులిపురుగులు గణనీయంగా దిగుబడిని తగ్గిస్తాయి. ప్రత్యక్ష సూర్యకాంతిలో జంతువును కట్టవద్దు. జంతువులు కనీసం కొన్ని గంటలు స్వేచ్ఛగా మేపటానికి అనుమతించడం జీవక్రియను పెంచుతుంది మరియు జంతువు కూడా సంతోషంగా ఉంటుంది. సంతోషంగా ఉన్న జంతువు ఎక్కువ పాలు ఉత్పత్తి చేస్తుంది. అవే కాక వీటి ఆహారం ఎంతో ఉపయోగకరమైనటువంటి తౌడుని వాడటం వాటికి తినిపిస్తే పాలను మరింత ఖచ్చితంగా చిక్కగా ఎక్కువగా ఇస్తాయి. దానికి కావాల్సిన పదార్థాలు వడ్ల నుంచి వచ్చే తౌడు, కొంచెం బియ్యపు రవ్వ, కొంచెం సాల్ట్. మొదటి ఒక పెద్ద బాండీలో 3 కేజీల తౌడు వేసి బియ్యపు రవ్వను కలిపి అది మునిగే వరకు నీళ్లు పోసి మంటపై ఉడికించాలి. మొత్తం ఉడికిన తర్వాత 1 కప్పు సాల్ట్ కలిపి దానిని ఆ పశువుల మేతగా ప్రతిరోజు పెడితే అవి పాల ఉత్పత్తి పెంచుతాయి. ఇది కేవలం రుచిని పెంచుకోవటమే కాకుండా వాటి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. వీటితో ఎండుగడ్డి లేదా పచ్చగడ్డి వంటి పశుగ్రాసంతో పాటు అప్పుడప్పుడు అన్నం తినిపించాలి. ఆరోగ్యకరమైనటువంటి జీర్ణ వ్యవస్థను నిర్వహించడానికి ఆవులకు మేత యొక్క సాధారణ ఆహారం అవసరం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.